ఈ సైజ్ సరిపోతుంది కదా ఆ చాలు చాలు కానీ ఇవి సరిపోవు ఇంకా తీసుకురా నీ చిన్న కూతురు పెద్ద లిస్ట్ ఇచ్చింది ఏ లిస్ట్ స్లీప్ ఓవర్ కోసం కావాల్సిన సర్కిల్ లిస్ట్ బాగా అయింది టిక్క కుదిరిందా అనుభవించండి నానా నానా పోలీస్ పోలీసులు వచ్చారు నువ్వెందుకు భయపడుతున్నావమ్మా అది కాదు నాన్న పోలీస్ ఇక్కడికి ముందు వచ్చి కూర్చో కూర్చో ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను అనవసరమైన టెన్షన్ మనల్ని అనుకోని ప్రమాదంలో పడేస్తుంది కానీ వాళ్ళెందుకు మన పెరట్లోకి వచ్చారు నాకు తెలీదు అంటే మీరు పెరట్లో ఏమైనా దాన్ని భయపడద్దు ఇప్పుడు వాళ్ళు వచ్చి పెళ్లి కొడతారు నువ్వే వెళ్ళి డోర్ తెరవాలి నేను నాన్న మీద నమ్ముకోందుగా అయితే నాన్న మాట విను వెళ్ళు వెళ్ళి తలుపుతి లే వెళ్ళు జ్యోతి అంటే నువ్వేనా ఇవాళ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అక్కడ డైలీ వేజెస్ లో పనిచేస్తున్న సరితని ఆమె భర్త రోజు తాగొచ్చి కొడుతున్నాడని కంప్లైంట్ ఇచ్చారంట దర్యాప్తు చేయమని చెప్పారు సరితని అడిగితే నీకు తెలుసని చెప్పింది సీక్రెట్ గా ఇంకో విషయం కూడా చెప్పింది నువ్వే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పమని చెప్పావట అడిగేది నిన్నే నువ్వే ఆ విషయం పోలీసులకు చెప్పమని చెప్పావట నిజమేనా నిజమే సార్ నేను చెప్పాను చూడమ్మా ఈ కాలంలో ఎవరిని నమ్మలేం ఆడవాళ్ల కోసం చేసిన చట్టాలను కొంతమంది ఆడవాళ్లే దుర్వినియోగం చేస్తున్నారు అందుకని నిజం తెలుసుకోవడానికి మిమ్మల్ని పిలిపించాను ఆమె చెప్పింది నిజమేనా అవును సార్ తను చెప్పిందా నువ్వు చూసావా నేను స్వయంగా చూశానండి ఏ వెంకట స్వామి సార్ వాళ్ళని పిలు ఓకే సార్ నువ్వు చెప్పడం వల్ల ఇది జరిగిందని వాడికి తెలీదు తెలిసినా నాకు ప్రాబ్లం లేదు సార్ ఓహో కానీ తెలియని ఇవ్వకు తెలిస్తే ఆ అమ్మాయికి ప్రాబ్లం అర్థమైందా రా అమ్మా రాయ్ ఈసారికి వార్నింగ్ తో వదిలేస్తున్నాను ఇంకోసారి కానీ కొట్టావని విన్నాను లేదు సార్ ఇంకెప్పుడు కొట్టను పో నువ్వు ఆగమ్మా వాడు మళ్ళీ కనుక కొడితే స్టేషన్ నెంబర్ తెలుసు కదా ఓ ఫోన్ చేయి కలెక్టర్ ఆఫీస్ ద్వారా చెప్పించొద్దు సరేనా సరే సార్ వెళ్ళు వెళ్ళండి రాంబాబు మనం మళ్ళీ కలుద్దాం